ఖరీఫ్ సీజన్ లో అన్నదాతలకు తీన్ మార్ తీపి కబురు అందనుంది. రైతులకు భరోసాగా ఉండేందుకు కాంగ్రెస్ ప్రకటించిన 3 కీలక హామీలను వానాకాలం నుంచి అమలు చేసేందుకు రాష్ట ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఇందులో భాగంగా రైతు భరోసా, పంటల బీమా, వరికి 500 బోనస్ పథకాలను జూన్ నుంచి ప్రారంభించాలని సర్కార్ భావిస్తుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది. రాష్టంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే యాసంగి సాగు పురోగతిలో ఉంది. గడిచిన 3 నెలల్లో రైతులకు మేలు చేసే సంక్షేమ పథకాలపై రేవంత్ సర్కార్ దృష్టి సారించలేదు. 6 గ్యారంటీలు, మహాలక్ష్మి పథకాలపైనే ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ పెట్టింది. కొత్త వ్యవసాయ క్యాలెండర్ జూన్ నుంచి మొదలవుతోంది. అప్పుడే కొత్త వ్యవసాయ పథకాలను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ సర్కార్ సమాయత్తం అవుతోంది. మరోవైపు ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన పూర్తవుతోంది. అప్పటి వరకు విధి విధానాలను రూపొందించుకుని సిద్ధంగా ఉంటే కోడ్ ఎత్తివేయగానే పథకాలను పట్టాలెక్కించవచ్చనే ఆలోచనతో రాష్ట ప్రభుత్వం ఉంది. అన్నదాతలు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకనుగుణంగా 3 పథకాలను ఏకకాలంలో అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వేర్వేరు సందర్భాల్లో ప్రకటించారు. విధి విధానం కసరత్తు చేసినటువంటి వ్యవసాయ శాఖ కోడ్ ముగియగానే, ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ఈ కోడ్ జూన్ 5వ తేదీన ముగిసే అవకాశం ఉంటుంది. సో జూన్ 5వ తేదీ లోగా వర్షాకాలం స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అప్పటి నుంచి 500 బోనస్ తో పాటు పంటలకు బీమా, అదేవిధంగా రైతు భరోసా స్కీమ్లను అఫీషియల్ గా రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి, బీఆర్ఎస్ చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఆ విమర్శలకు చెక్ పెడుతూ ఏదైతే పండించినటువంటి పంట కావచ్చు, అదేవిధంగా రైతాంగానికి సంబంధించిన అంశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే కావచ్చు. ఈ 3 అంశాలకు సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖకు ఒక పూర్తి స్థాయి మద్దతునిచ్చే విధంగా, రైతులకు పూర్తి స్థాయిలో ఆదుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోబోతుంది. దీనికి సంబంధించి ఎకరానికి 10,000తో పాటుగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి 10,000 చొప్పున రైతు బంధు పంపించేసింది. సో దాని స్థానంలో కొత్తగా రైతులకు 15,000 ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. ఈ యాసంగిలో 5,000 చొప్పున, అదేవిధంగా పెట్టుబడి సాయాన్ని కూడా 50% పెంచుతూ ఓరంగా 15,000 ఇవ్వాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ అంశాలన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత అఫీషియల్ గా లాంచ్ చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. రాజేష్, అంటే విధి విధానాలు ఏమైనా ఖరారు చేస్తారా, ఎందుకంటే ఎంతవరకు ఇస్తారు, ఎన్ని ఎకరాల వరకు ఇచ్చే అవకాశం ఉంది, ఏంటి అనే దానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఇక కష్టంగా, ఎందుకంటే రాష్ట్రంలో 60 లక్షల మంది పైగా రైతులు ఉన్నారు. అందులో చిన్నకారు సన్నకారు రైతులు ఉన్నారు, అదేవిధంగా కౌలు రైతులు కూడా ఉన్నారు. సో మీరు ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఒకరు ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత బడ్జెట్ పడుతుంది, ఈ బడ్జెట్ ఏ విధంగా బేర్ చేయాలి, తదితర ఇష్యూస్ అన్నిటి పైన కూడా వ్యవసాయ శాఖ అధికారులు ఒక కసరత్తును చేశారు. చేసినటువంటి కసరత్తును ఒక నివేదిక రూపంలో తయారు చేసి సీఎం నుంచేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సీఎం నుంచిన తర్వాత వాటిని పరిశీలించి అందులో ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.